ఫాదర్స్ మళ్ళీ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ తో మనందరినీ హిల్లేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రశ్మి ఏం తింటున్నా? పల్లీలు. ఓ, నాలుగు పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను. ఇవ్వబా. రశ్మి, సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడుక్కుండానే ప్రకృతి ఇన్నిచ్చినప్పుడు సాటి మనిషిగా నాలుగు పల్లీలు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పక్కల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రశ్మి, ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి, ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేస్తాడు. నాలుగు పల్లీలేవు. నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప ఏ దాన్ని పల్లెలు ఇచ్చినట్టు ఏం బిళ్ళ పివ్వకు. ఆ పల్లెల మీద నీ పేరుంది కదా. దానే దానే కానీ వాళ్ళక నామ్రతాయే. ఏ పల్లెపే మేరా నామే. పెద్ద అరుస్తుంది ఏదో నాలుగు పల్లీల కోసం. బాబోయ్, నాలుగు పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. I can't leave you. How can I leave you? మీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వస్తాం? భలే చెప్తుంది. ముకుందరావు, ఏంటి సుందర్రావు గారు సడన్ గా వచ్చాడు? ఏరా సుందర్రావు, సడన్ గా వచ్చా? ఆ సిటీలో రెండు రోజులు పని ఉండి వచ్చాను రా. రెండు రోజులు ఇంట్లో ఉండి పని చూసుకుని వెళ్దామని. అవునా? అరే, చాలా రాంగ్ టైమ్ లో వచ్చావు రా నువ్వు. ఏందిరా, నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా, ఆ టైంలో నువ్వు వచ్చావు రా. అయ్యో, ఏమే, ఒకసారి బయట సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చి సారీరా, నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా. నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగి నడి చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ఈ ముకుందరాన్ని నమ్ముకొని సిటీకి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టు సూట్ కేసు పెట్టి. ఏంటిది, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు తిరిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. నెలలో 25 రోజులు ఇంటికి తాళం వేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శివాల మీద పేలాలు ఆడుకుని తినాలి. ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే, నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బీజప్ గింజప్ మీద వాడి పేరు రాసలేదు, నన్ను ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఉన్న బీజం గింజ పైన వాడి పేరు రాసలేదు, ఊళ్ళో ఉన్న అందరి నెల బియ్యం గింజల పేరు నీ పేరే రాస్తుంది. అక్కడ నీ పేరు కూడా రాస్తుంది, తెలియట్లా. ఎందుకు తెలియదు? నిన్ను కట్టుకునేప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లలు పేరెంట్స్ అంతా వెళ్ళి తినేసి రావాల్సి వస్తుంది. ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి, ఒకటిది పెట్టే వర్గం, ఇంకొకటిది తినే వర్గం. నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను, కానీ కావాలని తినట్లేదు ఇక్కడ నేను. నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది. బాబో, బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద ముత్తాలరావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే, వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువుకున్నానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కులోది మనసులో, మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా, ప్రకృతి మారుతుందా? ముష్టిదాన్న తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే, రాకే రాకపోయావు. ఓ కంగారు పడే మనుషులు, ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పండ్లు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలి. ఎలాగండి, కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సరేనా? ఏవయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టు అయ్యా. ఏమండి, నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మోమోడు పడకుండా తినండి. శ్రీనివాస్ గారు భోంచండి అన్న, భోంచండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా పిలుస్తాడరా? కరెక్ట్ చెప్తావరా? ఆ దరిద్రుడు ఏ రోజు అయినా ఒక రోజు పంక్షన్ చేశాడరా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడరా? కాల్ని కాల్ని మీద పడి తింటాడు దరిద్రుడు. సరే రా ముత్యాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలువకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు రేపు పోతారు, కానీ ఆత్మీయులు బంగ్లో ఫిలాసఫీ చెప్పగలవు నువ్వు?
అడగకుండా వస్తే వచ్చావు, ఫంక్షన్ కి వస్తున్నావు, చిన్న గిఫ్టో గిఫ్టో తీసుకొని రావాలి కదా, తీసుకొచ్చావా? ఆశీర్వాదం కట్ట గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కట్ట గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? క్వాలిటీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం చాలు. అరే ఎప్పుడైనా క్వాలిటీ వాళ్ళు ఒక్కడిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతద్దంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా, అయినా నీతో డిస్కషన్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటికి. అన్నం తినడానికి వీల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమ్మ నువ్వు. నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని నాకేనా? నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి గోరుకొచ్చిన కొట్టావు? అన్నా అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడేనా? కక్కుర్తోళ్ళు ఎలా వడ్డించుకుంటాడు చూడు, ఎంత తిట్టిన సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నన్నే బ్రదర్, నన్నే. హలో బ్రదర్. లడ్డు నాది, నువ్వు తింటున్నావేంది? లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తిన్నట్లు అర్థం అయిందా? అవునా? ముత్యాలరావు ఓ తెక్కడు గాడు లాగా నా వెనకాల తిరుగుతున్నా, తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా రెండు ప్లేట్ తీసుకొని మీరు తినచ్చు. నాన్న తిండి నన్ను కుక్క అంటారు? బీపీ వద్దురా, వీట్రా ఇట్రా. నాన్న తింటే నన్ను కుక్క అంటున్నాడు? వాడు దరిద్రుడురా, వదిలే వదిలే ఇట్రా. సిగ్గు లేకుండా ఎలా తిన్నాడు చూడరాడు. ముత్యాలరావు శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండా ముత్యాలరావు. మనిషి దరిద్రుడా, మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలి, అందుకే తింటున్నా. పెరిగా అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా? ఇద్దరు సిగ్గు రాదురా, పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా? ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు, లోపలికి వెళ్ళి పని చూడు. మీరు ఊరుకోండి, ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి, నీలాగా పెట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అన్ని. నా పిల్లని పిటిపిట అంటారు నువ్వు? పిల్లని పిటిపిట అనలేదు ముత్యాలరావు, ఐటమ్లు అన్ని పిటిపిట పిటిపిట లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకు అంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ అన్నమేనా? నాన్న మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు అయిపోయిందన్న, అడు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడా? అరే నీ మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతాడు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేసావేంటి? అవును అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవంటే చూపించిన సినిమా చాలరా, నువ్వు ప్లేట్ కింద పడేసి తృప్తి ఏది తిన్ను నాన్న? రెండు క్యారెట్లు కట్టుకున్నాను, రెండు ఇస్త్రాకులు సంకల భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి సదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్కో, మరి క్యారీ ఎవరికి రా? మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్ నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు? రాయరు, రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయినయ్యా. ఆశీర్వాదాలు రాయటువంటి ఆశీర్వాదాలు రాయకుండా అక్కడ రాసిందా? ఏమైందిరా అన్నయ్య, ఈ డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకోవాలంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి, ఆశీర్వాదాలు ఎవరైనా చదివించినట్టు. ముత్యాలరావు డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావు అనుకో గుర్తు పెట్టుకుంటావు. రాయన ఆశీర్వాదాలు రాయి, 116 ఆశీర్వాదాలు. నువ్వు పంపించాను ముందు రాయరా, రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారేజ్ మళ్ళీ పంపిస్తాలే. సంజీవ ఎంత? ఏమి లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. బల్లారం శ్రీనివాస్. శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. అందరిని చెడగొట్టాడా అనాయ్? అందరూ బాగా తినేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు, మొత్తం లెక్కెట్టుకో. ఫంక్షన్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టండి రా, ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదురా. నువ్వేనేమని రాసావా?
అందరూ ఆశీర్వాదం ఇచ్చిన డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాకు కూడా ఆశీర్వాదాలే రాశ. అరే నువ్వురా, ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాకురా. చంద్ర గారు, ఈ రోజు మీకు స్కోర్స్ వద్దు కదా? సార్ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు, స్కోర్ ఏమో ఎప్పుడైనా తీసుకుంటాను. ఈ మాట లాక్ చేయండి, ఈ రోజు నో స్కోర్స్ ఫర్ చంద్ర గారు. నాకు బాబు సార్ స్కోర్స్ వద్దంట, ఓన్లీ ఆశీర్వాదం కావాలి. మంచి కకృతి క్యారెక్టర్, ఆయన దరిద్రంగా ఇంటికి కూడా తీసుకెళ్ళట. రోజా గారు బాగుంది. స్టార్టింగ్ రష్మి దగ్గర స్టార్ట్ చేసి పల్లీల మీద నీ పేరుంది, లడ్డు మీద నీ పేరుంది అని చెప్పి అందరి ఇళ్ళలో పడి తినటం బాగుంది, నైస్.